నిన్న మనం పెట్టిన వీడియో చాలా మందికి బాగా నచ్చింది. అన్న ఇలాంటి స్టోరీస్ ఇంకా ఉంటే చెప్పన్న, చాలా బాగుంది అన్నారు. ఓకే, అందరికీ నచ్చింది కదా అని చెప్పి మనమైతే మళ్ళీ ఈరోజు కమ్యూనిటీ పోస్ట్ ఒకటి పెట్టాము. నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ ఎలా అయ్యింది, సో దాని గురించి నేను చెప్తానని చెప్పాను. సో దాని గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అన్న. అండ్ నిన్న వీడియో కింద చాలామంది చాలా కామెంట్లు చేశారు అన్న, యువర్ స్టోరీ ఈజ్ వెరీ ఎమోషనల్ అని అది ఇది అని చెప్పి అందరికీ థ్యాంక్స్ అన్న. అంటే ఇలా స్టోరీ టైమ్స్ నచ్చి ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో నేను నా యూట్యూబ్ ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అవన్నీ చూసేద్దాము. అండ్ అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అన్న, మర్చిపోవద్దు అస్సలకి. ఓకేనా, సో మీరైతే షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో లైక్స్ అయితే ఈ వీడియోకి ఒక 15K లైక్స్ టార్గెట్. సో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అన్న. సో మనమైతే ఈరోజు సో ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ ఎలా అయిందో చెప్తాను. ఈరోజు నేను మీకు ఒక వెబ్సైట్ని పరిచయం చేయబోతున్నాను, దాని పేరే స్కిల్ క్లాష్. సో ఈ స్కిల్ క్లాష్లో చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉంటాయి. సో ఆ గేమ్స్ మీరు కావాల్సినన్ని గేమ్స్ అయితే ఆడొచ్చు, ఆ గేమ్స్ ఆడి మీరైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో కాయిన్స్ ఉంటాయి, ఆ కాయిన్స్ని మనం మనీ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా వెళ్ళిపోయి ఒకసారి చూడండి. సో ఇప్పుడు గేమ్ ఆడి మీరు గెలుచుకున్న మనీని ఈజీగా మనమైతే పేటిఎంలోకి, ఫోన్పేలోకి, యూపీఐ సో ట్రాన్సాక్షన్స్ ద్వారా మనమైతే వాటిని విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ డైలీ రిఫండ్ అండ్ డే, అండ్ అలాగే ప్లే విత్ ఫ్రెండ్స్, స్పెషల్ టోర్నమెంట్స్ కూడా ఉంటాయి. 1.5 crores ప్లేయర్స్ అయితే యూస్ చేస్తున్నారు. మీరు కూడా వెళ్ళి ఆడి మనీ అయితే విన్ అవ్వ. అంటే నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఫస్ట్, అది చాలామందికి డౌట్ ఉండొచ్చు. యాక్చువల్లీ నేను చెప్పాను కదా నిన్న వీడియోలో నాకు ఒక నేపాల్ ప్లేయర్ పరిచయం అని. సో ఆ నేపాల్ ప్లేయర్ నాకు అప్పుడు స్టార్టింగ్లో సజెస్ట్ చేశాడనమాట, నీ గేమ్ ప్లే బాగుంటుంది, నువ్వు యూట్యూబ్లో లైవ్ చేయొచ్చు కదా అన్నాడు. యూట్యూబ్లో లైవా అంటే ఏంటి, మనకు తెలియదు స్టార్టింగ్లో, ఎవరికైనా తెలియదు కదా అంటే ఏంటబ్బా అసలు ఏం చేయాలి అని చెప్పి అనుకున్నాను. ఓకే, దాని తర్వాత అతను కొంతమంది పేర్లు చెప్పాడు, యూట్యూబ్లోకి వెళ్ళి వీళ్ళ పేర్లు సెర్చ్ చేయి నీకు తెలుస్తుంది, సో వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి నీకు అర్థమవుతుంది అని చెప్పాడు. అప్పుడు నేను ఫస్ట్ అతను నాకు ఒక పేరు చెప్పాడు, గ్యాన్ గేమింగ్. ఓకే, ఆ ఛానల్కి వెళ్ళి చూశాను, విజిట్ చేశాను, అరే ఇలా కూడా చేయొచ్చా మనము. ఓకే, అప్పుడు నేను చూసినప్పుడు 10,000 సబ్స్క్రైబర్స్ అనుకుంటా గ్యాన్ గేమింగ్కి. గ్యాన్ గేమింగ్, జిఎస్కే అఫీషియల్ అవన్నీ ఉంటాయి కదా ఛానల్. సో స్టార్టింగ్లో ఆ రెండు ఛానల్స్ నేను చూశాను అనమాట. ఓకే, మనం ఇలా కూడా చేయొచ్చు, ఆహా లైవ్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఫస్ట్ లైవ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అది కూడా ఏం తెలియదు నాకు. అప్పుడెప్పుడో ఓల్డ్ది నా ఛానల్ ఒకటి ఉంటుంది, అంటే ప్రతి ఒక్కరిది ఇంకా ఛానల్ అనే అర్థము. యూట్యూబ్లో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాన్ని ఛానల్ అనే వస్తుంది అనమాట. సో అదే ఛానల్ నాకు తెలియదు, దాన్నే నేను వెంకట ఆలంపల్లి అనే ఒక పేరు ఉంటుంది. ఓకే, సో ఈ ఛానల్లో మనం డైరెక్ట్గా లైవ్ చేసేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. దాంట్లో స్టార్టింగ్లో ఇంతకుముందు ఎప్పుడో ఒక వీడియో అప్లోడ్ చేశాను, మా ఊర్లో చినకే స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట, ఎవ్రీ ఇయర్ తిరునాలు జరుగుతుంది. సో ఆ తిరునాలది ఒక మంచి వస్తే మా నాన్న దాంట్లో పెట్టమంటే యూట్యూబ్లో పెట్టినా ఎవరైనా చూస్తారేమో వేరే ఊరళ్ళు వస్తారు అని చెప్పి అంటే సరే అని చెప్పి, నాకు తెలియదు కదా అప్పుడు, ఏదో సరదాగా అప్లోడ్ చేశాను. అది అలాగే ఉండిపోయింది ఆ వీడియో. దాని పేరు, ఛానల్ పేరు వచ్చేసి వెంకటాలంపల్లి అని ఉంటుంది అనమాట. ఓకే, మనం వీడియోస్ అదే దాన్ని అట్నే ఉంచేద్దాంలే, ఇంకా అవి తీసేయడం ఎందుకు అని చెప్పి దాంట్లోనే కంటిన్యూ చేశాను అనమాట. దాంట్లో లైవ్ ఎలా పెట్టాలి, అరే లైవ్ ఎలా పెట్టాలి, అసలు ఏ యాప్తో పెడతారు, మన మొబైల్తో మొబైల్ నుంచి పెట్టొచ్చా, ఇవన్నీ డౌట్లు ఉండేవి. అప్పుడే నాకు ఆ నేపాల్ ప్లేయరే పరిచయం చేశాడు, డియో రికార్డర్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా నువ్వు లైవ్ పెట్టు, ఎందుకంటే నీ దగ్గర మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి, నువ్వు ఎక్కువ టాపప్ చేస్తావు, అండ్ అలాగే గేమ్ కూడా గట్టిగా షార్ట్ గన్ గేమ్ ప్లే బాగుంటుంది కదా, నువ్వు మంచిగా పెట్టు, నీకు వ్యూస్ అవన్నీ బాగా వస్తాయి అని చెప్పి అన్నాడు. ఓకే సరే కదా అని చెప్పి నేను పెట్టాను. కొన్ని రోజులు 1 వాచింగ్ 2 వాచింగ్ 1 వాచింగ్ 2 వాచింగ్ అలా వస్తూ ఉందన్నమాట. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకి యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఇచ్చాడు, వేరే ఛానల్ వాళ్ళతో మనము యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు నీ అకౌంట్ ఉంటుంది, అండ్ అలాగే నా అకౌంట్ ఉంటుంది, నువ్వు నాకు మెసేజ్ చేయొచ్చు. అలాగా యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉండేది ఇంతకుముందు, ఎవరికైనా అంటే పాత యూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంటుంది. ఆ ఆప్షన్ ద్వారా నేను సునీత దీదీకి మెసేజ్ చేశాను, అప్పుడు తనకు కూడా 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటా. అప్పుడు అందరి ఛానళ్ళు ప్రమోట్ చేస్తుందన్నమాట తను, అంటే ఇలా ఎవరైనా హార్డ్ వర్కింగ్ చేస్తుంటే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడము అలా చేస్తుండింది. నాకప్పుడు 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో
నేను వెళ్ళి హాయ్ అని చెప్పి కెన్ యూ ప్రమోట్ మై ఛానల్ అని చెప్పి ఒక 4-5 మెసేజ్లు చాలా రిక్వెస్టింగ్తో అడిగాను, 4-5 రోజులు అడిగాను, 4-5 మెసేజ్లు సేమ్ మెసేజ్లు 4-5 రోజులు అలాగే సాగదీసి పెడతా ఉన్నానమాట. ఓకే, వీడు ఇంత నసగాడు, వీడు సాగొడుతున్నాడు అని చెప్పి తనైతే పాపం లాస్ట్కి కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ పెట్టింది ఒక 2 డేస్. దాని తర్వాత మళ్ళీ ఆ కమ్యూనిటీ ట్యాబ్ పోస్ట్ అయితే డిలీట్ చేసేసింది. దానితో నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి ఒక్క 100 సబ్స్క్రైబర్స్కి 3 స్కల్ మాస్క్లు అవన్నీ గివ్ అవే ఇచ్చేటోండి అనమాట. అంటే ఫ్యాక్టరీ పైన ఫిస్ట్ ఫైట్ అవన్నీ పెట్టేసి రూమ్ క్రియేట్ చేసి. సో అలాగా రూమో సంథింగ్ ఏదో గుర్తులేదు, అప్పుడు రూమ్లు వచ్చే కూడా లేదో గుర్తులేదు నాకు, లేకుంటే మ్యాచ్ మేకింగ్ ఒకేసారి స్టార్ట్ చేసో ఏదో గుర్తులేదు సరిగ్గా నాకు. యాక్చువల్లీ నేను మ్యాచ్ మేకింగ్ స్టార్ట్ చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా మ్యాచ్ మేకింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి అలా మ్యాచ్ మేకింగ్ స్టార్ట్ చేసి, సో ఫ్యాక్టరీ వస్తే ఒకవేళ అదే బెర్ముడా వస్తే ఫ్యాక్టరీ పైన, ఒకవేళ పురిగేటరీ వస్తే స్కీ లాడ్జ్ పైన దింపేసి ఫిస్ట్ ఫైట్లు పెట్టేటోడిని. అందరు కలిపి ఫిస్ట్ ఫైట్ ఆడి ఎవరైతే లాస్ట్ని గెలుస్తారో వాళ్ళకి నేను టాపప్ చేస్తాను, స్కల్ మాస్క్ కొనుక్కుంటారు వాళ్ళు. అలాగా సో 600 సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళాను అనమాట, అలా కష్టపడతా. సో దాని తర్వాత కొన్ని రోజులు ఆగి, అరే చీ నేను ఇంకా వద్దు, నేను ఇంకా ఆపేస్తాను, ఎందుకు ఊరికే బొక్క సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏం రావట్లేదు అని చెప్పి నేను వదిలేశాను. వదిలేస్తే దాని తర్వాత నేను కృష్ణ అన్న ఛానల్ ఒకటి చూశాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి కృష్ణ అన్న ఛానలే చూశాను, ఇంకా అంటే తెలుగులో ఫస్ట్ టైం నేను తెలుగులో చూసిన ఛానల్ కృష్ణ అన్నదే. 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను చూసినప్పుడు అన్న ఛానల్కి. అరే యార్, ఇలా మనం కూడా చేయొచ్చా, అరే ఇంకా మనం ఆగకూడదు ఇక్కడి నుంచి, ఖచ్చితంగా నేను కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోవాలి, కృష్ణ అన్నతో నేను మాట్లాడాలి ఎలాగైనా అని చెప్పి నేనైతే మళ్ళా యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు స్టార్టింగ్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చింది ఎవరంటే మనన్న ఆల్ఫా డన్. అన్ననే నాకు కృష్ణ అన్నని పరిచయం చేశాడు, ఇలా నా గేమ్ ప్లే బాగుంటుంది అది ఇది అని చెప్పి కృష్ణ అన్నతో చెప్పాడు. అప్పుడు ఒక యూట్యూబర్తో ఆడాలంటే అదొక వేరే లెవెల్ ఉండేది కదా. సో అలాగా కృష్ణన్న పరిచయం అయ్యాడు. సో కృష్ణన్న మనన్న ద్వారా పరిచయం అయ్యాడు. సో అప్పుడు నేను అనుకుంటేటోన్ అనమాట, ఖచ్చితంగా మనం కూడా మళ్ళీ మన ఛానల్ని స్టార్ట్ చేయాలి, మళ్ళీ మనం ఛానల్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి అలా అనుకొని మనన్న బాగా సపోర్ చేశాడు. అండ్ అలాగే స్వామి గారు కూడా నా ఛానల్లో లైవ్ చేసేటోడు కొన్ని రోజులు నేను లేనప్పుడు. అలాగా 650-700 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చానమాట మనన్న హెల్ప్ అండ్ అలాగే స్వామి గారు లైవ్ చేయడము నా ఛానల్లో. సో అలా 700 అంటే నేను ఖాళీగా లేనప్పుడు స్వామి గారు నా ఛానల్లో లైవ్ చేయడము, వాడు ఖాళీగా లేనప్పుడు నా ఛానల్లో నేను లైవ్ చేయడము. అంటే నేను ఉండేది హాస్టల్లో, వైఫై సరిగ్గా రాదు అక్కడ. సో మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడ లైవ్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ అంటే రూమ్కి వచ్చేటోండి అనమాట. సో అలాగా లైవ్ అయితే పెట్టుకున్నాను కొన్ని రోజులు. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇంకా 650 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ నేనేం చేశాను, ఒక సోలో టోర్నమెంట్ కండక్ట్ చేశాను మన యూట్యూబర్స్ కోసం. అది యూట్యూబర్స్ కోసం అంటే ఏంటి, మన సబ్స్క్రైబర్స్ కోసం. 650 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని చెప్పి సోలో టోర్నమెంట్ ఒకటి కండక్ట్ చేశాను. దానికి మన సాయిగారు చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు వాడి నెంబర్ ఇచ్చి, అప్పట్లో అంటే 650 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే చాలా ఫోన్లు వచ్చేసాయి, నా నెంబర్ లీక్ అయిపోయింది, నేనైతే తెలియక నేను నెంబర్ అయితే ఇంకా మార్చేశాను. అప్పుడు సాయిగారిని హ్యాండిల్ చేయమన్నాను. మొత్తం పాపం వాడే చూసుకున్నాడు, పాపం నెంబర్లన్నీ వాడికైతే అందరూ ఫోన్ చేస్తూనే ఉంటారు. సో అలాగా సాయిగాడు, నేను అండ్ అలాగే ఇంకొంతమంది కలిపి అందరం కలిపి, సో ఎవరెవరు పెట్టామో కరెక్ట్ గుర్తులేదు, నేను సాయిగాడు అయితే నాకు బాగా గుర్తుంది, మేమిద్దరం కలిపి ఆర్గనైజ్ చేసామన్నమాట టోర్నమెంటు. సో ఎంతో ప్రైజ్ పూల్ పెట్టాము. సో దాంట్లో నాకు ధను డైనో పరిచయం అయ్యాడనమాట. ధనుంజయ్ అని ఉండేది అనమాట స్టార్టింగ్లో పేరు. సో అలా ధను డైనో నాకు పరిచయం అయ్యాడు. సో ధను డైనో పరిచయం అయ్యాక సో నేను ధనుకి మెసేజ్ చేశాను అనమాట, బ్రో ఇలా ఛానల్ ఏమన్నా ప్రమోట్ చేస్తావా అని చెప్పి. అంటే అప్పుడు నన్ను అన్నాడు అనమాట, నీ గేమ్లో సూపర్ బ్రో అది ఇది అని చెప్పి కామెంట్లు పెట్టాడు ఎక్కడ నేను లైవ్ చేస్తుంటే దాంట్లో. అరే ఏంటబ్బా ఎవరబ్బా ఇతనని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఛానల్, అప్పుడు వ్యూ ఛానల్ అని మనకు ఒక ఆప్షన్ వస్తుంది కామెంట్ పెట్టిన వాళ్ళ మీద. సరే అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే 1K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1K 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయ్యో బాబు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా, మన దాంట్లో తెలుగులో 2nd పర్సన్ అని చెప్పి అలా అతను అంటే ధనుడైనా అని తెలియదు కదా ఎవరికి. సో సేమ్ పేరే ఉండేది తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అనే అప్పటి నుంచి. సో అలాగా నేను పరిచయం చేసుకున్నాను ధనుని. ఓకే చిన్నగా ఇద్దరం కలిపి అప్పుడు నాకు ఒకసారి వీడియో పెట్టాడు, 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నాకు, 1.1K ఎంతో సబ్స్క్రైబర్స్ వచ్చారు. బ్రో డైనో బ్రో మంచిగా చేయాలి బ్రో, మీరు చాలా మంచిగా చేయాలి బ్రో, మీరు మంచి గేమ్ ప్లే ఉంది అది ఇది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాడు అప్పుడు. సరే బ్రో ఖచ్చితంగా పెడతాను నేను అని చెప్పి అలాగా
అక్కడి నుంచి టిప్స్ అండ్ ట్రిక్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. టిప్స్ అండ్ ట్రిక్స్ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయాయి మనవి. 10K సబ్స్క్రైబర్స్ వచ్చారు త్రీ మంత్స్లో ఒకేసారి 10K సబ్స్క్రైబర్స్. సో అప్పుడైతే వేరే లెవెల్ హ్యాపీనెస్ అన్నమాట నాకు. మామూలు హ్యాపీనెస్ కాదు అది. దాని తర్వాత ధను మధ్యలో యూట్యూబ్ని ఆపేశాడు. 100K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు యూట్యూబ్ని పట్టించుకోవడం ఆపేశాడు. దాని తర్వాత నేను 400K దగ్గరికి వెళ్ళిపోయాను. దగ్గరికి వెళ్ళిపోయాక ధను మళ్ళా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాడు పెట్టడం. అప్పుడు మళ్ళా ధనుకున్న టాలెంట్ మీకు ఎవరికి తెలియదు. అతని టాలెంటే వేరు, ఖచ్చితంగా చెప్తాను. అది అంటే ఓన్గా మంచిగా వీడియోస్ పెట్టుకొని మంచి కాన్సెప్ట్ పెట్టుకొని 100% అతను ఓన్ ఎఫర్ట్స్తో ఛానల్ని బాగా పెంచుకున్నాడు. చాలా మంచి గేమ్ ప్లే నేర్చుకున్నాడు, అన్నీ చేశాడు. అండ్ అందుకే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. బట్ మనం ఏం చేసాము, 500K సబ్స్క్రైబర్స్ అయిపోయాక సంథింగ్ వెంట్ రాంగ్, అంతే ఇంకా అది మనం ఏం చేయలేము. ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది, చేసేసాను. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము 217,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. ఇదన్నా ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి నా జర్నీ. సో నా జర్నీలో వీళ్ళంతా ఒక పార్ట్. చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. చాలామంది ఇంకా మీకు తెలియదు, ఎంబీ అన్నా వంశీ అని ఇంకో అన్ను ఉంటాడు, వంశీ అన్న, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నప్పుడు. అలా నేనైతే ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా కృష్ణన్న సపోర్ట్ అయితే ఇంకా మీ అందరికి తెలియదు. అది ఇంకా మాది ఇంకా ఒక బ్రదర్స్లానే ఉంటాం, ఇంకా ఓన్ బ్రదర్స్లానే ఉంటాం. సో అలా అన్నమాట. సో అలా అయితే అందరి సపోర్ట్తో ఇక్కడ దాకా వచ్చాను. సో అది గాయస్ నా యూట్యూబ్ జర్నీ. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. రేపు మంచి వీడియో ఇంకోటి పెడతాము. అంటిల్ దెన్ సెలవు, టాటా, బా బాయ్. సో నేనైతే గేమ్ ఆడి ఇప్పుడే 100 రూపీస్ గెలిచాను. సో మీకు ఎందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ఆడి విత్డ్రాల్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, స్కిల్ క్లాష్.